हेलो एव्री वन वेलकम बैक टू अनूस एंपायर प्रीवियस वीडियो लो लॉन्ग फ्रॉक नी एला कटिंग चेयालो तेलुसुकुन्नारु कदा ई वीडियो लो चेसी ए विधंगा स्टिचिंग चेयालो तेलुसुकुंदाम ओकवेळ कटिंग वीडियो मिस अयिन वाळ्ळु लिंक अनेदि डिस्क्रिप्शन लो एंड कार्ड्स लो इस्तानु ओकसारि चेक चेयंडि మొట్టమొదటిగా బాడీ పార్ట్ని స్టిచింగ్ చేస్తున్నాం దీనికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దానిపైన లైనింగ్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే దీనికి రాంగ్ ఎట్ ఉంది రైట్ ఎట్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది జారిపోతుంది అది జారిపోకుండా ఉండటానికి ఇలా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకున్నాను ఆ తర్వాత నెక్ స్టిచింగ్ చేసుకోవాలి పాదం వార కచ్చు ఉంచేసి నెక్ అనే స్టిచింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఎంత విడ్త్ అయితే వదిలేసి ఈ స్టిచింగ్ స్టార్ట్ చేస్తామో నెక్ కంప్లీట్ అయ్యే వరకు అదే గ్యాప్తో నెక్ అనేది కంప్లీట్ చేయాలి అలా చేస్తేనే మనకి రౌండ్గా నీట్గా నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత సేఫ్టీ పిన్స్ అన్ని తీసేసి లోపల వైపు ఉన్న క్లాత్ని కట్ చేసి ఆ తర్వాత అక్కడక్కడ నెక్కి చిన్న చిన్న కటింగ్స్ ఇస్తే నెక్ అనేది చాలా నీట్గా రివర్స్ చేసినప్పుడు చాలా బాగా వచ్చేస్తుంది ఇలా అక్కడక్కడ చిన్న కటింగ్స్ ఇవ్వాలి ఆ తర్వాత లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసి తర్వాత ఈ విధంగా నెక్ పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి అప్పుడు చాలా పర్ఫెక్ట్ చాలా నీట్గా నెక్ అనేది వచ్చేస్తుంది ఇలా కంప్లీట్ అయింది కదా ఈ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా జాయిన్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా నెక్ అనేది ఈ షేప్లో పెట్టేసుకున్నాం కదా సేమ్ అలాగే సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోవాలి సేమ్ మనం నెక్ ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్లోనే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కార్నర్ వచ్చింది కదా ఈ కార్నర్ వచ్చిన ప్లేస్లో డోరీని లోపల వైపు నుంచి యాడ్ చేయాలి నేను ఇక్కడ యాడ్ చేయలేదు తర్వాత యాడ్ చేద్దాం అనేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కార్నర్స్ వచ్చిన దగ్గర మాత్రం కార్నర్స్ వచ్చేలాగా నీట్గా స్టిచ్ వేస్తే కార్నర్ అనేది నీట్గా ఉంటుంది అలానే పూర్తిగా నెక్ మొత్తం కంప్లీట్ చేసేయాలి ఇలా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సేఫ్టీ పిన్స్ అన్నీ తీసేయాలి సేఫ్టీ పిన్స్ తీసేసి లోపల వైపు ఉన్న క్లాత్ అంతా ఎక్స్ట్రా కట్ చేసేసి అక్కడక్కడ మరలా కటింగ్స్ ఇచ్చేస్తే నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇచ్చినప్పుడు మాత్రం కార్నర్లో మెయిన్ కార్నర్లో ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు కార్నర్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ లైనింగ్ పార్ట్ని రివర్స్ చేసేసుకోవాలి రివర్స్ చేసుకొని కార్నర్ వచ్చిన ప్లేస్లో ఇలా చేతితో తీయటం కానీ లేదా లోపల నుంచి ఏదైనా చిన్న పుల్ల పెట్టి తీయటం కానీ ఇలా సిజర్తో తీయటం కానీ ఏదో కార్నర్ అనేది వచ్చేలాగా చూసుకొని దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పైవైపున రెండు కార్నర్స్ ఉన్నాయి కదా దానికి డోరీ యాడ్ చేసేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా జాయిన్ చేసి చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటి షోల్డర్స్ని పైవైపున జాయిన్ చేసుకోవాలి అలాగే రెండు వైపుల షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచింగ్ చేయాలి దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం క్రాస్ తీసుకున్నాం కదండి లోపల వైపున అది ఈ వైపుగా వచ్చేటట్లు పెట్టేసుకుంటున్నాము తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ క్రింద వైపున జాయిన్ చేసేసుకున్నాము తర్వాత నెక్స్ట్ హ్యాండ్ని తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి జాయిన్ చేయాలి అయితే ఇక్కడ చేసే ముందుగా మనం ఇక్కడ లో అనేది తీసుకున్నాం కదండి హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఏమో ఈ వైపుగా వచ్చింది రెండో హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు దానికి ఆపోజిట్ అంటే రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేటట్లు స్టిచ్ చేస్తే అప్పుడు మనం జాయింట్ అంటే టాప్కి జాయిన్ చేస్తాం కదండి హ్యాండ్స్ అలాంటప్పుడు రెండు సమానంగా వచ్చేస్తే లేదంటే ఒకటి వెనక్కి ఒకటి ముందుకు అలా వచ్చేస్తుంది ఆ తర్వాత హ్యాండ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేయాలి అలాగే రెండో హ్యాండ్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి హ్యాండ్ని జాయిన్ చేసేయాలి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదండి చుట్టూ ఆ క్లాత్ని అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసేయండి క్రింద వైపున ఇప్పుడు దీనికి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి లేయర్ అనేది ఈ లేయర్లో కూడా మిడిల్ చూసుకోండి మిడిల్ చూసుకొని ఈ రెండు మిడిల్ అంటే హ్యాండ్లో మిడిల్ లేయర్లో మిడిల్ ఈ రెండు మిడిల్స్ కూడా కలిసేటట్లుగా
మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా స్టిచింగ్ చేసుకున్నాం ఇలా స్టిచింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి పై వైపునే ఇంకొక స్టిచ్ వేస్తే అది అలా ఉండిపోతుంది హ్యాండ్ ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఇలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచింగ్ చేసి ఇప్పుడు బాడీ పార్ట్ కి హ్యాండ్ ని జాయిన్ చేయాలి అయితే ఇక్కడ మనం ఆల్్రెడీ లో తీసుకున్నాం కదండి అది ఫ్రంట్ సైడ్ కు వచ్చేటట్లు చెక్ చేసుకోవాలి హ్యాండ్ స్టిచింగ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఈ చివర వరకు ఎంత వరకు వస్తుందో ఇలా చెక్ చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా తీసుకున్న లో అనేది హ్యాండ్ కి ఫ్రంట్ సైడ్ కి వచ్చేటట్టు రెండు వైపులా హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత కింద బాటమ్ పార్ట్ కు వచ్చేసి ఇలా మనకి 4 లేయర్స్ తీసుకున్నాం కదండి ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో దాన్ని పై నుంచి క్రింద వరకు స్ట్రైట్ గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరలా దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటుంది దీనిపైన మరొక స్టిచ్ వేసుకోవాలి ఇలానే మనకి ఫ్రంట్ పార్ట్ కి 4 పార్ట్స్ వచ్చాయి ఇవి క్లాత్స్ అలాగే బ్యాక్ పార్ట్ కి 4 క్లాత్స్ వచ్చాయి కదండి అయితే ఫ్రంట్ పార్ట్ కి ఎన్ని వచ్చాయో అన్ని ఒకేసారి జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కి ఎన్ని వచ్చాయో అన్ని ఒకేసారి జాయిన్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ కి మనకు 4 పార్ట్స్ వచ్చేసాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో కూడా 4 పార్ట్స్ వచ్చేసాయి కదా సేమ్ యాజ్ ఇట్ ఇస్ బ్యాక్ పార్ట్ ని కూడా అదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత ఈ రెండు కూడా ఒక దానిపైన ఒకటి సెట్ చేసుకొని క్రింద వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకొని పై నుంచి లెంగ్త్ చెక్ చేసుకోవాలి ఇక్కడ పై నుంచి లెంగ్త్ 31 ఇంచ్ ఉంది సేమ్ పైన మిడిల్ పెట్టేసుకొని ఈ కార్నర్ అలాగే రెండో వైపు కార్నర్ సేమ్ 31 ఇంచ్ సేమ్ మెజర్మెంట్ వచ్చేటట్లుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి లాస్ట్ వరకు ఇలా మెజర్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది ఆ తర్వాత చేసుకున్న మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటే ఈ బాటమ్ పార్ట్ లో లైనింగ్ పార్ట్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది తర్వాత లైనింగ్ పార్ట్ కి క్రింద వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటే ఎడ్జెస్ అనేది పాడవకుండా ఉంటాయి ఇలా క్రింద వైపున రెండిటికి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి ఈ రెండిటికి కూడా ఎడ్జెస్ అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇప్పుడు బాటమ్ పార్ట్ లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి దాన్ని తీసుకొని ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేయాలి సేమ్ దానిపైన లైనింగ్ పార్ట్ లో కూడా మనకి ఇక్కడ 4 పార్ట్స్ వచ్చాయి కదండి రెండో పార్ట్ దగ్గర మనకి మిడిల్ అవుతుంది కదా ఆ పాయింట్ దగ్గర పెట్టేసి ఈ హాఫ్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ రెండు కూడా యాడ్ చేసేస్తున్నాను అలానే నెక్స్ట్ కూడా ఇంకొక మిగిలిన హాఫ్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా అంటే మొత్తం ఫ్రంట్ పార్ట్ లో పూర్తిగా నడుం దగ్గర జాయిన్ చేసుకుంటున్నాము సేమ్ బ్యాక్ పార్ట్ ను కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కూడా సేమ్ మిడిల్ లో ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇందులో కూడా బాటమ్ ఫ్రాక్ ఉంది కదండి దాన్ని కూడా మిడిల్ చెక్ చేసుకొని ఇక బాడీ పార్ట్ కి జాయిన్ చేసుకోవటమే సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ ని కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి అయితే ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు రెండు స్టిచ్చెస్ అలా వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందండి ఇలా మొత్తం జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి దాని కోసం హ్యాండ్ మన మెజర్మెంట్ ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా పైన హ్యాండ్ నుంచి మెజర్మెంట్ చూసుకుంటూ ఆర్మ్ రౌండ్ కూడా ఎంత అయితే ఉందో అంత మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి అలాగే మన చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఎంత అయితే ఉందో మార్క్ చేసుకొని తర్వాత కింద బాటమ్ పార్ట్ కి వచ్చేసరికి మొత్తం అన్ని 4 లేయర్స్ ఈక్వల్ గా పెట్టేసుకోవాలి 4 లేయర్స్ సమానంగా పెట్టేసుకొని ఇక్కడ పై నుంచి ఇక్కడ వరకు 5 ఇంచెస్ కి మాత్రమే 4 లేయర్స్ పైన స్టిచ్ అనేది వేస్తున్నాం ఇక్కడ 5 ఇంచెస్ వరకు వేసిన తర్వాత లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని పక్కకు పెట్టేసుకొని ఓన్లీ ఇక్కడ నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మాత్రమే స్టిచ్ అనేది వేస్తున్నాం ఇక్కడ ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ వేస్తున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్ వేయట్లేదు ఇలా ఒక రెండు మూడు స్టిచ్చెస్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండేటట్లుగా
వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి అది ఎంత వరకు అయితే స్టిచ్ పడిందో దానికంటే కొంచెం పై నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా సైడ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ కి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా చాలా సింపుల్ గా ట్రెడిషనల్ లుక్ ఇచ్చే లాంగ్ ఫ్రాక్ ని డిజైనర్ దుపట్టాతో చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా బాగుంటుంది థాంక్స్ ఫర్ వాచింగ్